ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ అండి, అందరికి నమస్తే. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నాడు తెలంగాణ రైతు రుణమాఫీ గురించి. ఓకే, ఈ టాపిక్లో కూడా అదే చర్చ, ఫార్మర్స్ రుణమాఫీ అసలు జరిగిన అట్టే టైంలో 2 లక్షల రుణమాఫీ కావాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? 51,000 అంటే అక్షరాల 51,000 కోట్ల రూపాయలు కావాల్సి ఉంది. మరి పేమెంట్ అంతా ప్రభుత్వం స్వీకరించిందా? మరి ఏ విధంగా సక్సెస్ అవుతుంది? సక్సెస్ కాని ప్రభుత్వంలో కాని పక్షంలో ప్రభుత్వానికి ఎటువంటి షాక్ తగిలేటువంటి ఛాన్స్ ఉంది? ఇది దైవ సాక్షిగా ప్రమాణాలు చేస్తూ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు హామీలు ఇచ్చారు. ఈ హామీ నిలబెట్టుకోవాలని ప్రభుత్వం దగ్గర ఎన్ని డబ్బులు కావాలి, ఆ డబ్బులను కూడా ఇచ్చేటువంటి విధానం ఎలా ఉండాలి, మరి ఎవరికి రుణమాఫీ వర్తిస్తుంది, ఎంతలోపు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభిస్తారు, ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తానికి మొత్తం రుణమాఫీ ప్రక్రియ చేయడానికి ప్రభుత్వం, అది కూడా ఒకే విడతలు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సర్కారు సన్నద్ధమైంది. సెపరేట్ ఫౌండేషన్ ద్వారా డబ్బులని కూడా రుణమాఫీ కోసం ఆల్రెడీ ప్రభుత్వం సర్వం సన్నద్ధం చేసుకుంది. కావాలంటే దీనికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు కూడా అడ్డుపడవచ్చు, అంటే చేయాలని చెప్పేసి. తర్వాత కేంద్ర సర్కార్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావాలి, ఆర్బీఐ కూడా ఒప్పుకోవాలి, ఇతరతర బ్యాంక్స్ కూడా ఒప్పుకున్నాయి కాబట్టి ఆర్బీఐ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసే ప్రక్రియలో చాలా జడ్ స్పీడ్లో ప్రభుత్వం ఉంది. ఓకే, మొత్తానికి మొత్తంలో రైతు రుణమాఫీ జరిగి తీరాలి. జరగని పక్షంలో విడతల వారీగా మాఫీ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అదే జరిగితే నెక్స్ట్ రాబోయే సర్పంచ్ ఎంపీడీసీ ఎలక్షన్లలో ప్రభుత్వానికి భారీ గట్టి దెబ్బ తగిలేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఉన్నటువంటి ప్రభుత్వ అంటే మామూలుగా రాజకీయ నాయకులు కూడా అంటే పార్టీని వీడి వేరే పార్టీలో కూడా చేరేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి శత విధాలుగా ప్రయత్నం చేస్తూ మొత్తానికి రైతు రుణమాఫీ కోసం ప్రభుత్వం అయితే 100% ప్రయత్నం చేస్తుంది. మరి ఇది ఎంతవరకు వస్తుంది, రుణమాఫీ సాధ్యమేనా అసలు కాదా అనేటువంటి ఆలోచన మాత్రం భారీ స్ట్రాంగ్గా పెరిగిపోయింది కాబట్టి రుణమాఫీకి సంబంధించి అన్ని జిల్లాల వారిగా పర్టికులర్ లిస్ట్ కూడా ప్రభుత్వం ఇవాళ రిలీజ్ చేయడం గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. రుణమాఫీ మాత్రం జస్ట్ 1 వీక్ లోపు స్టార్ట్ కాబోతుంది. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.